కథను సినిమాగా తీయడం ఓ ప్రయోగమే. అది సమాజంలో పేరు పొందిన వ్యక్తిదైతే సాహసమే. పుస్తకంలో రాసినంత పెసులుబాటు సినిమా కథనంలో ఉండదు. వ్యవధిని దృష్టిలో ఉంచుకుని కుదించాలి. హృదయానికి హత్తుకునేలా చెప్పేందుకు నాటకీయతను జోడించాలి. దర్శకుడు ఎంచుకున్న కోణాన్ని అనుసరించి మొత్తం జీవితాన్ని 2.5 గంటల్లో ఇమడ్చాలి. ఇన్ని పరిమితుల మధ్య బయోపిక్ తీయడం కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ సారథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు, విద్యాబాలన్, దగ్గుబాటి రాణా వంటి తారాగణంతో మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర 2 భాగాలుగా వెలువడింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా, రెండోది ఎన్టీఆర్ మహానాయకుడు. సుదీర్ఘ నట జీవితంతో పాటు సంచలనాత్మక రాజకీయ కోణాన్ని చెరో భాగంలోనూ చూపించారు క్రిష్ జాగర్లమూడి. అందులో భాగంగా ఎన్టీఆర్ ఆయన అర్ధాంగి బసవతారకంల మధ్య అనుబంధాన్ని సూచించే ఓ గీతాన్ని త్యాగరాజ కృతి స్ఫూర్తితో సిరివెన్నెల గారు రాయడం జరిగింది. కీరవాణి స్వరబద్ధం చేసిన ఈ పాటను సినిమాలో చిత్రగారితో కలిసి ఆలపించిన శ్రీనిధి ఇవాళ్టి స్వరాభిషేకం వేదికపై కూడా మనందరికీ వినిపించేందుకు వస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం, వినేద్దామా? బంటు రీతి కొలువు ఈయవయ్య రామ, బంటు రీతి కొలువు ఈయవయ్య రామ, బంటు రీతి కొలువు ఈయవయ్య రామ. కలలు ఒదిగిపోయినావో, బతుకు బరువులే